ब्राह्मण कॉर्पोरेशन आंध्र प्रदेश ब्राह्मण सीनियर वाईसीपी नायक श्री श्याम कुमार रेड्डी गारिकी वेदिक मीद देश में मिगता राष्ट्र संबंधी मुख्यमंत्री कुमार रेड्डी गारिनि मन चारिटबल ट्रस्ट एना सामाजिक न्याय कोसम उपयोग कोसम कार्यक्रम मोहन विशाख गर्जन मन संस्थ सरदार मन पार्टिसिपेशन चूप्चर मन दिन दिग्विजय सोदर को तो फ्रेंड्स अंदर की शुभकामनाएं अलगे मरी पॉलिटिकल कदा एंटे मन राजधानी मन विशाख अभी मन निदे मन एमएलसी अत्यधिक ओटल तो इनमें चिकाल वैएस राजशेखर रुबंधन मन सीतमराज सुधाकर गारु राजशेखर टाइम नीचे ఆ కుటుంబానికి కానీ పార్టీకి కానీ అలాగే సమాజంలో వివిధ రకాలుగా మంచి మనులు చాలా తలపెట్టి ఉన్నారు. ఒక మంచి మనిషి మనకి ఎమ్మెల్సీగా వస్తే అది మన వైసీపీ పార్టీ అనే కాదు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించింది కాబట్టి మంచి కార్యక్రమాలు ఎన్నో జరుగుతాయి. ఇది మెయిన్గా ఒక అవగాహన కార్యక్రమం కోసం అంటే చాలా మంది డిగ్రీ పాస్ అయిన పూర్తి చేసిన మన సొంత కుటుంబాల్లో కూడా ఏదో చిన్న నెగ్లిజెన్సీ చేయించరు ఓట్ నమోదు చేయించరు ఏదో చిన్న యాక్టివిటీ ఒక కార్యక్రమం తీసుకుని వస్తే పది మంది మనం ఇలా కలిస్తే ఓహో చేయించాలి అని మామూలుగా ఒక ఓటు కూడా నమోదు చేయించిన వాళ్ళు ఇవాళ దాదాపుగా ఒక 1000 ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమానికి మనం ఈ నాలుగు రోజుల్లో मन कम्यूनिटे मन चुट मन अपार्टेंट मन सामने वाकिंग प्रति वैसी फेवर प्रति मन अवगन कल ओट नमो चुनाव प्रति फस्ट आफ आल ओट नमो रेप मार्च नरबोये एमएलसी एन कल गेलवने नूट की नाग नूट की नूट शात 100% गेलिस्तां गेल की संबंधी एला सदेह एमएलसी एन कूड़ मुगर पटभद्रमएलसी गेलने आप प्रसक्ति लेनी कुट्र कुंद्रा सर गेलो दी मन एंत मेजारटी तो गेलने चूपी एन ग्लोबल प्रचार पटभद्रंदरू प्रभुत् असंतृप्त अवकाश दाने प्रागर अवकाश ग्लोबल प्रसार तिपे अवकाशा मन की पटभद्र एन क्वारा मन अवकाश कल मन अंदर संघटित ची ची कल जगनमोहन रेड्डी गर्णया मदत अत्यधिक मेजारटी तो उत्तरांध्र एमएलसी अभ्यर्थि पोटे सीतमराज सुधाकर गारसम प्रति డిప్లొమా గాని డిగ్రీ గాని చదివిన ప్రతి ఒక్కరి చేత మన టైం తక్కువ ఉంది 5వ తారీఖు వరకు నంబర్ 5వ తారీఖు వరకునే ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి ఈ 4-5 రోజులు మనకి ఎవరు తెలిసిన పట్టుబద్దులు ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి చేత ఓటు ఎన్రోల్మెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపుకి ఈ 5వ తారీఖు లోపే మన నాంది పలకాలని మీకు గుర్తుచేసిన మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ చాలా సంతోషంగా ఉంది. దాదాపుగా గడిచిన 2019 ఎలక్షన్ తర్వాత చూసుకుంటే స్తబ్దంగా ఉన్న విశాఖపట్నంలో స్తబ్దంగా ఉన్న మన సోదరులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రతి ఎన్నికల్లోనూ పాల్గొంటా ఉన్నారు. ఏ కార్యక్రమానికి పిలిచినట్టు అధ్యక్షత రాజరావుతో తమ వంతు
కృషిని పార్టీకి అందజేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగానే గడిచిన సంవత్సరంలో జరిగిన జీవీఎంసీ ఎలక్షన్ లో మన సోదరులందరూ ఎంతో కష్టపడ్డారు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి మద్దతు ఉందా లేదా అనేది మనకి ప్రశ్న పోవద్దని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఇందులో కూడా మనం 100% విజయం సాధిస్తాం. దీనికి అనవసరం కూడా మానవతగా మనం సమావేశాలు పెట్టామా లేదంటే మీటింగులు కట్టింది అయ్యామా, మనం అది ఖర్చు పెట్టామా ఇది ఖర్చు పెట్టామా అన్నది ఒక ఎత్తు అయితే మనందరికీ కూడా సమాజంలో అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. మన పిల్లలు కూడా ఆల్రెడీ అందరూ గ్రాడ్యుయేట్స్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఉంటారు. దాదాపుగా మనమందరం కూడా మనవంతుగా ఒక మనిషికి మనం ఒక 20 ఓట్లో 5 ఓట్లో 30 ఓట్లో 50 ఓట్లో ఒక టార్గెట్ మనం పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా మనం ఎన్రోల్ చేయాలి. ప్రపంచ ఎన్నికే కాదు, ప్రతి ఎన్నికలను ఓడించి ఈ దూరం చేస్తే కానీ ప్రజలకి మన ప్రజాస్వామ్యం మనవీడికి చాలా వీళ్ళంతా ఆటంకమైన మనుషులు. ఈ వీళ్ళని తరిమి కొట్టాలంటే మీరందరూ చాలా ఎందరో వ్యాపారంలో ఉన్నాడు, ఒక్కొక్కటి 20 మందికి 30 మందికి మన వాడిని స్ప్రెడ్ చేస్తా ఉంటే కనీసం ఈ జగన్ ఎలక్షన్ లో దూరం పెట్టగలిగితే ఇంకా తెలుగుదేశం అనేది అట్లీస్ట్ ఈ నాయకుడు లీడర్షిప్ లో అయితే ఉండదని నేను భావిస్తున్నాను. మనం కూడా జగన్ ఎలక్షన్ కి ఇప్పటి నుంచే సమయంతో ఈ ఎమ్మెల్సీ అనేది ప్రీ ఫైనల్, ఈ 9 జిల్లాల్లో పెట్టాడు నాయకుడు. ఏదో గ్రాడ్యుయేట్స్ మనకు లేరు, ఇవన్నీ ఉంటే అపవాదం. టీచర్స్ లో కూడా నేను టీచర్ గారితో మాట్లాడాను, మాట్లాడక డిఫరెంట్ ఆఫ్ టీచర్ యూనియన్స్ తో డిఫరెంట్ ఆఫ్ పీపుల్ తో డిఫరెంట్ ఆఫ్ కమ్యూనిటీ బేస్ గా నేను రాజకీయాల్లోకి రావాలి అంటే పోటీ చేయాలంటే జగన్ గారికి ఎంత నష్టమో నాకు నష్టమే, రాష్ట్ర వైసీపీ కార్యకర్తలు అందరికీ నష్టం. ఏ దేశంలోనైనా తేడా ఏమని పాటుగా ఉంటే టీచర్లు ఏమన్నా తెలుసా, ఇంతంత వేడి వేడి భోజనం మేము కూడా క్యారేజీ కట్టుకోలేకపోయినా ఇబ్బంది ఉందా, చాలా ఫ్రెష్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాం సార్, ఈ టాయిలెట్స్ స్మెల్ మాకు రూముల దాకా వచ్చేది, ఇంకా 8 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఒక 8 ఏళ్ళ 10 ఏళ్ళ లేదా 20 ఏళ్ళ 27 ఇదే కర్మలు పెంచాలేమో అనే పరిస్థితి టీచర్లు ఎక్స్ప్రెస్ చేశారు. మేము రోజు సర్వీస్ లెక్కెట్టుకునే వాళ్ళం, ఇంకెంత పోసుకుంటా బ్లాక్ బోర్డ్ రాసేవాళ్ళం, మేము పాఠాలు చెప్పాం. అలాంటిది ఇంత హైజీన్ ఇంత క్లీన్లీనెస్ ఇంత సాఫిస్టికేటెడ్ కార్పొరేట్ స్కూల్ గా తయారు చేశారు సార్. ఇంత